బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో వాతావరణం చల్లబడింది. విజయవాడలో భారీ వర్షం కురిసింది. గంటపాటు ఈదురుగాలులతో కూడిన వాన అక్కడ ఉనికి చేసిందని చెప్పుకోవాలి. అయితే హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుతోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈదురుగాలులు అక్కడ వీస్తున్నాయి. 45 నిమిషాల పాటు కుమ్మేసింది వర్షం. మరో 4 రోజులు వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్నాళ్ళు ఎండతో విలవిల్లాడిపోయారని చెప్పుకోవాలి విజయవాడ వాసులు. ఈ నేపథ్యంలో అక్కడ కురిసిన వర్షం అక్కడ వాళ్ళకి ఉపశమనాన్ని కలిగించింది. ఉక్కబోతతో ఇన్నాళ్ళు విసిగిపోయిన ప్రజలకు ఇక్కడ చినుకులు పలకరించాయి. అయితే గాలులు కూడా వీయడంతో మరింత ప్రశాంతమైన వాతావరణం అక్కడ మనకు కనిపించింది. కానీ గంట పాటు అక్కడ వర్షం కుమ్మేసిందని చెప్పుకోవాలి. ఆ ఈదురుగాలులు కూడా దాదాపుగా గంట పాటు అక్కడ ఒక విషయంగా చెప్పుకోవాలంటే కనుక గంట పాటు అక్కడ కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి బెంబెలెత్తిపోయారని చెప్పుకోవాలి బెజవాడ వాసులు. కొద్దిసేపు విజువల్స్ మీరు చూస్తున్నారు, నల్లటి మేఘాలు కమ్మేశాయి. ఏం జరుగుతుందని అనుకునే గంట సేపు వర్షం అక్కడ కుమ్మేసింది. ఏపీలో వర్షం కురుస్తోంది. ఏపీలో వాతావరణం చల్లబడింది. విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. గంటపాటు ఈదురుగాలులతో కూడిన వాన అక్కడ ప్రచురణ పలకరించింది. హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈదురుగాలులు అక్కడ వీయడం ప్రారంభమైంది. 45 నిమిషాల పాటు వర్షం కుమ్మేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తాడేపల్లిలో వర్ష బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుండి అటు తాడేపల్లి నుంచి ఇటు విజయవాడ వరకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పూర్తిగా వర్షం కొండపోత వర్షం అయితే ప్రస్తుతం కురుస్తుందని చెప్పాలి. ఇటు తాడేపల్లి నుంచి విజయవాడ వెళ్లే సీతానగరం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. పూర్తిగా కూడా కంటికి కనిపించినంత విధంగా వర్షం అయితే కురుస్తుంది. ఎందుకంటే వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరించింది 3-4 రోజుల పాటు వర్షాలు ఉంటాయని. ఈ నేపథ్యంలోనే విజయవాడ పరిసర ప్రాంతాలు, ఇటు తాడేపల్లి మంగళగిరి ప్రాంతాల్లో కొండపోత వర్షం కురుస్తుంది. దాదాపు 1 గంట నుంచి ఇదే విధంగా వర్షం కురుస్తుంది. బలమైన ఈదురు గాలులతో వర్షం అయితే కురుస్తుంది. వాస్తవంగా తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు నుండి బయలుదేరి ఉండగా వర్షం కారణంగా ఆయన పర్యటన కూడా కొద్దిసేపటి వాయిదా వేసుకున్న పరిస్థితి ఉంది. అంతలా వర్ష బీభత్సం అయితే సృష్టిస్తుంది. ఎందుకంటే ఆయన బయలుదేరదామనుకున్న టయానికి తాడేపల్లి నుంచి మొదలుపెట్టినటువంటి వర్షం అటు విజయవాడ వైపు మీదుగా పూర్తిగా కొండపోత వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపున మెరుపులు అదేవిధంగా ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు ఒకసారి ఏ విధమైన వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఒకవైపున ఇప్పటి వరకు ఎర్రటి ఎండలతో అల్లాడిపోయినటువంటి తెలుగు ప్రజలకి కొంత ఊరట కల్పిస్తూ ఇప్పుడు ఈ వర్షం కొంత చల్లని కబురైన తెచ్చిందని చెప్పాలి. అయితే ఈ వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ప్రస్తుతం తాడేపల్లి వద్ద నేను ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక అసలు నిలబడలేని పరిస్థితి అయితే కనబడుతుంది. అంత బలమైన ఈదురు గాలు అయితే వీస్తున్నాయి. ఒకవైపున అటు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చారు. మొత్తం కూడా అటు వారధి వద్ద మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. అటు హైవే మీద, నేషనల్ హైవే మీద కూడా మంగళగిరి వరకు ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ఒకవైపు వర్షం, మరోవైపు సిద్ధం సంబంధించినటువంటి బస్సు యాత్ర ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టడంతో ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ప్రస్తుతం ఇంకా వర్షం కొండపోతలా కురుస్తుంది. ఒకవైపున వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పాలి. నిన్న కూడా గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి విజయవాడ తాడేపల్లి మంగళగిరి ప్రాంతాల్లో వర్షం అంటే వాతావరణం అంతా మారిపోయి పూర్తిగా ఈదురుగాలు, మొదట ఈదురుగాలతో ఈదురుగాలు వీచాయి. తర్వాత భారీ వర్షం అయితే కురుస్తుంది. ప్రస్తుతం ఇంకా వర్షం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బస్సు యాత్ర కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇంత బలమైన వర్షంలో ఖచ్చితంగా వెళ్లే అవకాశం లేదు కాబట్టి పోలీసు కొంత అనుమతి, అంటే కొంత వర్షం తగ్గిన తర్వాత బస్సు యాత్రకి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు కార్యకర్తలు శ్రేణులంతా కూడా ఎక్కడికక్కడ నిలబడిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఎండాకాలంతో కొంత గత 10-15 రోజులుగా తీవ్రమైన వడగాల్పులు ఎండ వేయడంతో అల్లాడుతున్నటువంటి విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకైతే వర్షం కొంత చల్లని కబురు చెప్పినప్పటికీ బలమైన ఈదురుగాలు కొంత ఇబ్బంది గురి చేస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేల కొరిగిన పరిస్థితి అయితే కనబడింది. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగాయి. అంతలా బలమైన ఈదురుగాలు అయితే వీచాయని చెప్పాలి. ఏదేమంటే వర్షం ఇంకా అయితే విజయవాడ తాడేపల్లి పరిసర ప్రాంతంలో కురుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ నానితో రాజేష్, ఆర్టీవీ, తాడేపల్లి నుండి.